దేశంలో విద్వేషాన్ని పాలదోరి ప్రేమాభిమానాలు పెంపొందించడమే భారత జోడో యాత్ర లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్ వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తుందని, ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్ని అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదని, అవి దేశ ప్రజల సొత్తని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనివ్వమని భరోసా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారు. 25 కిలోమీటర్లు నడిచినా అలసట మాకు ఎవరికీ రాదు. ప్రజల ప్రేమాభిమానాలు మాకు అలసట అనేది లేకుండా చేస్తున్నాయి. దేశంలో విద్వేషాన్ని పాలద్రోని ప్రేమాభిమానాలు పెంపొందించటమే యాత్ర లక్ష్యం. దేశంలో బీజేపీ విధ్వంసాన్ని సృష్టించి, ప్రజల్ని భయాందోళనకు గురిచేసి దేశాన్ని అమ్మేసే కుట్ర చేస్తుంది. భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తుంది. బిహెచ్ఈఎస్, బీజీఎల్ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు భారతదేశం మూలధనం. బీజేపీ ప్రజల ఆస్తులను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టాలని చూస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయం. ఇందుకోసం ఉద్యోగులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని పేర్కొన్నారు.